Hi friends, welcome to my channel. AP Diploma Electronics Communication Engineering lo electronic circuits to important questions and tips to pass anedi clear ga meeku ee video lo aithe cheppadam aithe jarugutundi. Detail ga video end varaku aithe watch cheyandi and munduga video laku velle mundu channel evaraithe positive miss chestaro subscribe aithe cheskodam aithe mechipokandi. Diploma ku sambandhinchina latest updates anni kuda mana channel aithe vastu untayi. Inka late cheyakunda video la topic aithe velipodamu. This topic is Diploma in Electronic Communication Engineering DCE valaki DEC valaki 4th semester lo electronic circuits 2 lo important questions anni kuda manam ee video lo aithe discuss aithe cheddamu detail ga manaku clear ga ikkada chusukunnatayite weightage vishayamlo unit wise lo chusukunnatayite manaki unit 1 unit 2 unit 3 unit 4 unit 5 5 units aithe untayi manaki C20 vidyarthulaki 4 questions aithe untayi ante oka unit ki Part A, Part B, and then total of koda 4 questions aithe untayi kabatti meeru easyga score chesukodaniki avakasam untundi and meeru easyga raayadaniki koda avakasam aithe untundi. Inka manaki first unit lo wave shaping circuits lo chusukunnatayite manaki 14 marks anedi untayi and total ga man linear ICs lo chusukunnatayite 17 marks anedi aa yoka unit nunchi raanunnayi and total ga man third unit lo applications lo chusukunnatayite 21 marks aithe vastunnayi. అంటే మనకి ఫస్ట్ యూనిట్ లో ఒక ఎస్ఐ రెండు షార్ట్స్ అలాగే సెకండ్ యూనిట్ లో మనకి ఒక ఎస్ఐ అలాగే రెండు షార్ట్స్ అలాగే మనకి థర్డ్ యూనిట్ లో ఒక ఎస్ఐ అలాగే ఒక షార్ట్ అలాగే రెండు ఎస్ఐస్ అనేది ఇందులో అయితే ఉంటాయి ఒక రెండు ఎస్ఐలు ఒక షార్ట్ అనేది అలాగే ఫోర్త్ యూనిట్ లో మనకి చూసుకున్నట్లయితే ఒక ఎస్ఐ అలాగే రెండు షార్ట్లు అలాగే ఫిఫ్త్ యూనిట్ లో చూసుకున్నట్లయితే ఒక ఎస్ఐ అలాగే రెండు షార్ట్లు అలాగే మన థర్డ్ యూనిట్ లో ఇక్కడ మన టోటల్ గా 21 మార్క్స్ అయితే మనకి యూనిట్ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫోర్త్ యూనిట్ లో టైమర్స్ అండ్ పిఎల్ లో చూసుకున్నట్టయితే 14 మార్క్స్ అనేది ఉంటుంది ఫిఫ్త్ యూనిట్ లో A2 టు D2A కన్వర్టర్స్ లో మనకి 14 మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇందులో మీరు మెయిన్ గా గమనించిన పాయింట్ చూసుకున్నట్టయితే మనకి ఏ యూనిట్ మీకు ఈజీగా ఉంటుంది ఏ యూనిట్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ ఏ యూనిట్ పట్టుకుంటే మీరు ఈజీగా పాస్ అవుతారు అనేది మెయిన్ గుర్తుపెట్టుకోండి ముందు పాస్ కి సంబంధించి మార్క్స్ అయితే కన్ఫర్మ్ గా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి మనకి థర్డ్ యూనిట్ లో చూసుకున్నట్టయితే 21 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మనకి ఫస్ట్ యూనిట్ కొంచెం అయితే ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ యూనిట్ అయితే పట్టుకోండి సో టోటల్ రెండు యూనిట్లు కడితే 28 మార్క్స్ అబో వస్తాయి కాబట్టి కంపల్సరీ ఈ రెండు యూనిట్లు అయితే ఫుల్ ప్రెజర్ గా ప్రిపేర్ అవ్వండి తర్వాత మిగతా యూనిట్లు అయితే ప్రిపేర్ అవ్వండి మీకు ఈవి యూనిట్స్ అయితే కవర్ చేసిన తర్వాత మిగతా యూనిట్స్ అయితే కవర్ చేయండి అలాగని మిగతా యూనిట్లు అయితే వదిలేయద్దు మిగతా యూనిట్ లో కూడా టచ్ చేయండి అది కంపల్సరీ కూడా ఒకవేళ మీకు టైం ఉంటే మిగతా 5 యూనిట్స్ అంటే ఏవైతే మిగతా 3 యూనిట్స్ ఉంటాయి అవన్నీ కవర్ చేస్తే 5 యూనిట్స్ కూడా మీరు కవర్ చేసినట్టయితే ఉంటుంది అది మీరు గుర్తుపెట్టుకోండి మెయిన్ ఎస్ఎస్ మీద టార్గెట్ చేయండి తర్వాత షార్ట్స్ మీద టార్గెట్ చేయదు కానీ మీరు మెయిన్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే టైంలో అంటే ఈ సబ్జెక్ట్ మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసే టైంలో మీ యొక్క రన్నింగ్ నోట్స్ అలాగే మీ యొక్క నోట్స్ అలాగే మీ యొక్క టెక్స్ట్ బుక్ కానీ ఉంటే అన్ని కూడా పక్కన పెట్టుకొని మీరు ఏదైతే క్వశ్చన్ నేర్చుకుంటున్నారో రన్నింగ్ నోట్స్లో అయితే రాయండి అండ్ బాగా మీకు అర్థమైంది ఏదైతే ఉంటుందో టెక్స్ట్ బుక్లో కానీ రన్నింగ్ నోట్స్లో అయితే ఏదైతే అర్థమవుతుందో అది మీకు మెయిన్ పాయింట్స్ అయితే మీ రన్నింగ్ నోట్స్లో అయితే రాసుకోండి తర్వాత మీకు ఎగ్జామ్లో మీరు గుర్తు పెట్టుకోకపోయినా అది చూడగల మీకు అర్థమవుతుంది కాబట్టి ఎగ్జామ్ 1 డే బిఫోర్ అనేది మీరు మెయిన్ గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే ప్రతి మోడల్ పేపర్స్ అనేది చెక్ చేసుకోండి అంటే ప్రీవియస్ పేపర్స్ కానీ 2 ఇయర్స్ పేపర్స్ కానీ లేదా ఇంతకుముందు అంటే మీకు ఏవైతే స్టార్టింగ్ నుంచి రాసి ఉంటారు కానీ లేదా మీ సీనియర్స్ కానీ వాళ్ళ పేపర్స్ అయితే చెక్ చేసుకోండి అందులో మొత్తం ఒక 2-3 పేపర్లు చెక్ చేసుకొని అందులో రిపీటెడ్గా ప్రతి క్వశ్చన్ పేపర్స్లో రిపీటెడ్గా ఒక 1 ఆర్ 2 ఆర్ 3 అంటే 3 క్వశ్చన్స్ వచ్చే కంపల్సరీ అయితే వస్తాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మోడల్ పేపర్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మోడల్ పేపర్స్ అన్నీ కూడా రిపీటెడ్ మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి అవి చెక్ చేసిన తర్వాత అప్పుడు యూనిట్ అయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకా మనకి ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఉంటుంది వే సీరింగ్ సర్క్యూట్స్లో మనకి ఇందులో మనకి ఎక్స్ప్లెయిన్ అనేది ఉంటుంది అంటే ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్మిటర్ క్లిప్పర్స్ అండ్ వే ఫార్మ్స్ ఇది కూడా రిపీటెడ్ అయితే ఉంటుంది అలాగే ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ క్లాంపర్ సర్క్యూట్ ఇది కూడా మనకి రిపీటెడ్ అలాగే అప్లికేషన్స్ అనేది మ్యాక్సిమం అనేది మనకి క్వశ్చన్ పేపర్లో అడిగే చాయిస్ అనేది ఉంటుంది క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్ అనేది ఇది అయితే ప్రిపేర్ అవ్వండి అండ్ టోటల్గా మనకి వే ఫార్మ్స్ అనేది కూడా సర్క్యూట్స్ అనేది అడుగుతారో అది కూడా మీరు ప్రిపేర్ అవ్వండి ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత నేను చెప్పిన ప్రిపేర్ అయిన తర్వాత మిగతావనైతే మీరు టచ్ చేయండి అది మీకు టైం ఉంటాయి అంటే మెయిన్గా ఇందులో మనకి ఎస్ఎస్ మెయిన్ మీరు టచ్ అయిన తర్వాత షార్ట్స్ అనేది పక్కన పెట్టుకోండి ఇంకా క్లాసిఫికేషన్స్ ఆఫ్ క్లిప్పర్స్ ఇది కూడా మీకు కంపల్సరీ రిపీటెడ్ అయితే పడే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా సెకండ్ యూనిట్లో లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో చూసుకున్నట్టయితే
అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ అనే షార్ట్స్ లో మనకి అడిగే అవకాశం ఎంత ఉంటుంది అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి డ్రా ద షేప్ ఆఫ్ అబోవ్ ప్యాకేజ్ టైప్స్ అనేది అడుగుతుంది, ఇది మనకి షార్ట్ లో అడుగుతారు. ఇక మనకి ఎస్ఎస్ లో చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ బ్లాక్ డయాగ్రామ్, ఇది మనకి షార్ట్స్ ఎక్కువ అడుగుతారు. అండ్ డ్రా ద సర్క్యూట్స్ ఆఫ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ అండ్ దీని గురించి అయితే కొన్ని రిలేటివ్ టాపిక్ అయితే అడుగుతారు. ఇదైతే మెయిన్ మనకి సెకండ్ యూనిట్ కి సంబంధించి, మిగతా అవన్నీ కూడా మనకి షార్ట్స్ లో అయితే అడుగుతారు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎస్ఎంటీ టెక్నాలజీ 6 మెట్రిక్స్ అని కూడా అడుగుతారు, అది మీ సెకండ్ యూనిట్, అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే డెరివై ద ఎక్స్ప్రెషన్స్, డెరివేషన్స్ అనే కంపల్సరీ, వోల్టేజ్ గెయిన్ ఆఫ్ ఇంటర్నల్ యాంప్లిఫైర్ అనేది అడుగుతారు. అలాగే మనకి 2.15 లో నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అనేది అడుగుతారు, అది ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇవి ప్రిపేర్ అయిన తర్వాత మిగతా కూడా టచ్ చేయండి. అండ్ ఇంకా థర్డ్ యూనిట్ లో చూసుకున్నట్టయితే యాంప్లిఫైడ్ అప్లికేషన్స్ లో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఆఫీస్ ఎంపీట బేస్డ్ ఇక్కడ స్వీట్ సర్క్యూట్స్ అయితే ఉంటుంది, ఇది మీరు ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఇందులో మనకి పైది కింద రెండు మెయిలర్ ఇచ్చినా బూస్టర్ ఇచ్చినా మీరు ఒకవేళ మీకు రాకపోతే పైదైనా రాసిన ప్రాబ్లమే కిందనైనా రాసిన ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే మార్క్స్ అనేవి కంపల్సరీ అయితే పడతాయి. ఇక మనకి వోల్టేజ్ ఆఫ్ కరెంట్ సర్క్యూట్ ఆఫ్ సర్క్యూట్స్ ఎక్స్ప్లెయిన్ ద వోల్టేజ్ అని అయితే అడుగుతారు, అది మీరు రాయండి. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ కరెంట్ ఆఫ్ వోల్టేజ్ కన్వర్టర్స్ అయితే అడుగుతారు, మనకి అది కూడా మనకి షార్ట్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ డిస్టినేషన్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ టైం బేస్డ్ జనరేషన్ ఇన్ ద అప్లికేషన్ సైడ్ అడుగుతారు, అది కూడా మీరు ప్రిపేర్ అవ్వండి థర్డ్ యూనిట్లో. ఇంకా మిగతావి అయితే మీకు టైం ఉంటే టచ్ చేయదు, లేదంటే లేదు. ఇంకా ఫోర్త్ యూనిట్లో చూసుకున్నట్టయితే మనకి డయాగ్రామ్స్ అనేది ఖచ్చితంగా ఈ ఫోర్త్ యూనిట్ నుంచి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి డయాగ్రామ్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా మీరు డ్రాయింగ్ అనేది అంటే ఏదైతే మీరు ఆ సర్క్యూట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా డ్రా చేసి మీరు రఫ్ షీట్లు అయితే పెట్టుకొని ఉంచుకోండి, ఎందుకంటే మనకి మెయిన్ ప్రెజెంటేషన్ అనేది ఈ యొక్క డయాగ్రామ్స్లోనే ఉంటాయి కాబట్టి అది మెయిన్ మీరు గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మనకి రిపీట్లో చూసుకున్నట్టయితే డ్రా ద సర్క్యూట్స్ ఆఫ్ మల్టీ వైబ్రేటర్ ఆఫ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఎక్స్ప్లెయిన్ ఇస్ వర్కింగ్ అండ్ మల్టీ వైబ్రేటర్స్ అనేది అడుగుతారు దాని యొక్క వర్కింగ్, అంటే పైది కూడా మీరు మల్టీ వైబ్రేటర్ అండ్ స్టెబుల్ మల్టీ వైబ్రేటర్ రెండు కూడా మనకి రిపీటెడ్గా అయితే అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే బ్లాక్ డయాగ్రామ్ అయితే అడుగుతారు, అలాగే మనకి షార్ట్లో డిఫెండ్ లాక్ రేంజ్ అని పిఎల్ఎల్ అయితే అడుగుతారు, అలాగే మనకి టోటల్గా కూడా అప్లికేషన్స్ అయితే అడుగుతారు, అలాగే ఫ్రీక్వెన్సీ మల్టిప్లైయర్ అండ్ ఎఫ్ఎం డేమన్ యూజింగ్ పిఎల్ఐ, ఇది కూడా మనకి రిపీటెడ్ అని అనమాట. ఇవి టచ్ చేసిన తర్వాత మిగతావి అయితే మీరు టచ్ చేయండి, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫిఫ్త్ యూనిట్లో చూసుకున్నట్టయితే A2D2A కన్వర్టర్స్లో మనకి మెయిన్గా రిపీటెడ్గానే వచ్చినవి అంటే ఎక్స్ప్లెయిన్ డిఏ కన్వర్టర్స్ అనేది, అలాగే ఎక్స్ప్లెయిన్ డిఏ కన్వర్టర్స్ ల్యాడర్ నెట్వర్క్, ఇది మనకి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇందులో మనకి ఎక్కువైతే లేదు, ఫిఫ్త్ యూనిట్ అనేది చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి, అంటే ఫిఫ్త్ యూనిట్లో మా అయితే మనకి తక్కువే ఉన్నాయి కాబట్టి మీరు ఫిఫ్త్ యూనిట్లు అనేది ఖచ్చితంగా మార్క్స్ అంటే మార్క్స్ ఎక్కువ రావడానికి అవకాశాలు అనేది ఖచ్చితంగా అయితే ఉంటాయి కాబట్టి మనకి కన్వర్టర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ ద కన్జర్వేషన్స్ అనే కౌంటర్ మెథడ్ అనేది, అలాగే స్టేట్ నీడ్ ఆఫ్ A2D DTA కన్వర్టర్స్ కన్వర్జెషన్స్ అనేది ఖచ్చితంగా అయితే అడుగుతారు, అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఎక్స్ప్లెయిన్ డిఏ కన్జర్వేషన్ సూజన్ వెయిటెడ్ రిజిస్టర్ అంటే నాలుగులో మనకి 1, 2, 3, 4 మనకు ఖచ్చితంగా ఏదైనా 2 రాయాలి కాబట్టి మీకు ఈ ఫిఫ్త్ యూనిట్ అనేది బాగా తక్కువ ఉన్నాయి కాబట్టి స్కోర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ టోటల్గా కూడా మనకి టైం ఉంటే షార్ట్స్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి. మెయిన్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే యూనిట్లో ఏ యూనిట్ మీకు బాగా ఈజీగా మీకు ఈజీ మెథడ్ ఏదైతే ఉందో ఆ యూనిట్ని తీసుకోండి, తర్వాత రిమైనింగ్ యూనిట్ అండ్ పాస్ అవ్వడానికి ఏ యూనిట్ కవర్ చేస్తే బెస్ట్ అనేది కంప్లీట్గా చెక్ చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. అండ్ మీకు ఏదైతే మీకు బాగా అంటే కొంచెం అంటే రిపీటెడ్ క్వశ్చన్ అయినా కూడా మీకు కొంచెం నేర్చుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటే దాన్ని పక్కన పెట్టి రిమైనింగ్ ప్రిపేర్ అవ్వండి. ఏదైతే మీకు రిపీటెడ్ అయితే పడిందో అది మెయిన్ పాయింట్స్ అనేది పక్కన రన్నింగ్ నోట్స్ లాగా రాసుకుంటే మీరు ఎగ్జామ్ ముందు ప్రిపేర్ చేసిన ఆ క్వశ్చన్ నేర్చుకున్న తర్వాత ఈజీగా మీకు గుర్తు అయితే ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. టోటల్గా మనకి ఇవే అన్నమాట ఇంపార్టెన్స్ గురించి. ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్.